పరవళ్ళు తొక్కే కృష్ణమ్మపై పడవ ప్రయాణం. ఆ ఊహే ఎంతో థ్రిల్లింగ్గా ఉంది కదా, నిజంగా అనుభూతిని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది తెలంగాణ టూరిజం. గలగలా పారే కృష్ణమ్మ ఒకవైపు, పచ్చని చీర కట్టుకున్న నల్లమల అడవి అందాలు మరోవైపు, ఇలా అందాల మధ్య ఎంతో ఆహ్లాదంగా సాగే జర్నీలో ఎన్నెన్నో విశేషాలున్నాయి. సాగర్ నుంచి శ్రీశైలం వరకు సాగే ప్రయాణంలో మరుపురాని మధురానుభూతి సొంతమవుతుంది. అలలపై లాహిరి లాహిరి లాహిరిలో నల్లమల అందాలను తిలకిస్తూ ప్రయాణం. సాగర్ టు శ్రీశైలం లాంచ్ జర్నీ. కృష్ణమ్మ పర్వాలపై ప్రకృతిని ఆస్వాదిస్తూ సాగే ప్రయాణం తలుచుకుంటేనే ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అలాంటి అనుభూతిని పొందడానికి మనం ప్రస్తుతం నాగార్జునసాగర్ లాంచ్ స్టేషన్ వద్ద ఉన్నాము. తెలంగాణ పర్యాటక శాఖ 5 ఏళ్ల తర్వాత సాగర్ శ్రీశైలం లాంచ్ ప్రయాణాన్ని ప్రారంభిస్తూ ఉంది. ఈ లాంచ్ ప్రయాణాన్ని మనం విహార విజ్ఞాన అలాగే ఆధ్యాత్మిక యాత్ర కూడా భావించవచ్చు. 6 గంటల పాటు జాగే ఈ జర్నీలో కృష్ణమ్మ పర్వాలు, ప్రకృతి సోయగాలను, తనివి తీరా చూసే ప్రకృతి అందాలను కూడా మనం కూడా చూద్దాం, రండి. నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రయాణం ఎన్నో మధురానుభూతుల సమ్మేళనం. పచ్చని కొండల మధ్యలో పర్వళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మ ప్రవాహం, ఆ నదీ జలాల మీదుగా వచ్చే చల్లని పిల్లగాలులు, చుట్టూ దట్టమైన నల్లమల్ల అడవులు, పక్షుల కిలకిలా రావాలు, ఇలా కృష్ణమ్మ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఈ ప్రయాణం సాగుతోంది. బేసిక్గా ఈ నేచర్ని ఎంజాయ్ చేసేందుకే ఈ వీకెండ్ ట్రిప్ కోసం రావడం జరిగింది ఫ్యామిలీతోటి. ముఖ్యంగా ఈ నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వెళ్తుంటే ఈ వాటర్ కానీ, చుట్టూ ఉన్నటువంటి కొండలు కానీ, ఈ పరిసరాలు కానీ చాలా బాగున్నాయి. మా ఫస్ట్ జర్నీ ఇది. మ్యారేజ్ అయ్యాక మేమిద్దరం ఫస్ట్ టైం ఇది యాజ్ ఏ కపుల్ రావడం. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు వెళ్లే టూర్ ప్యాకేజీ తెలంగాణ పర్యాటక శాఖ ప్రారంభించింది. నాగార్జున సాగర్ లాంచ్ స్టేషన్ నుంచి తొలి రోజు 40 మంది పర్యాటకులతో లాంచీ కదిలింది. ఎక్కువ మంది పర్యాటకులు ప్రయాణించేలా డబుల్ డెక్కర్ తరహాలో ఏసీ లాంచ్ని ఏర్పాటు చేశారు. ఈ లాంచ్ ప్రయాణం సింగిల్ వేకు పెద్దలకు 2,000, పిల్లలకు 1,600 రూపాయలుగా నిర్ణయించారు. రౌండప్ టూర్ ప్యాకేజీ అయితే పెద్దలకు 3,000, పిల్లలకు 2,400 రూపాయలుగా నిర్ణయించారు. ఈ ప్యాకేజీతో సాగర్ నుంచి శ్రీశైలం, శ్రీశైలం నుంచి సాగర్ వరకు లాంచీలో ఎంజాయ్ చేయవచ్చు. ప్రతి శనివారం ఉదయం ప్రారంభమయ్యే ఈ లాంచీ ప్రయాణం తిరిగి ఆదివారం సాయంత్రం నాగార్జున సాగర్ కు చేరుకుంటుంది. ఈ 2 రోజుల ప్రయాణంలో పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టూరిజం శాఖ లైఫ్ జాకెట్లు, మంచినీటి వసతి, ఆహార ఏర్పాట్లతో పాటు అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుంటుంది. చాలా బాగుందండి. చుట్టూ నల్లమల ఫారెస్ట్ అంతా, వాతావరణం అంతా చల్లగా ఉంది. వన్యప్రాణులు అన్నీ బాగున్నాయి, జంతువులు పక్షులు అన్నీ బాగా కనిపిస్తున్నాయి. ఇది నాకు ఇప్పటికీ 20 సంవత్సరాలు వచ్చినాయి. ఈనాడు ఈ జర్నీలో పాల్గొనడం నా అదృష్టదాయకమే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి సహకారం ఉంది, ప్రకృతి కూడా చాలా ఆనందంగా ఉన్నది. ఇక గౌతమ బుద్ధుడి చారిత్రాత్మక విశేషాలను, జీవిత గాథలను తెలిపే నాగార్జున కొండ సమీపంగా సాగుతూ కొద్ది ప్రయాణంలోనే పురాతన ఏలేశ్వర గట్టు దర్శనమిస్తుంది. ఈ ప్రయాణంలో చారిత్రక కోటలు, కొండలు, జలపాతాలు కనిపిస్తాయి. అలా ముందుకు వెళ్లే కొద్దీ చూడముచ్చటైన అందాలు కనువిందు చేస్తూనే ఉంటాయి. నాగార్జునుడు నడయాడినటువంటి ఏదైతే నేల ఉందో అదే నాగార్జున కొండ. మనకు కనిపిస్తున్నటువంటి ఈ కొండపైనే నాగార్జున యొక్క విశ్వవిద్యాలయం వెనకట ఉండేది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక బుద్ధ మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేసింది. బుద్ధుడి అవశేషాలకు సంబంధించినటువంటి ఈ కొండపైన ఏర్పాటు చేసినటువంటి బుద్ధ మ్యూజియం ఉంది. దీన్నే నందికొండగా మనకు భావిస్తారు. చాలామంది పర్యాటకులు కూడా ఈ నందికొండని చూసి ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. మరోవైపు మనకు ఆ కుడివైపున ఉన్నటువంటి చాకల్ గట్టు అనేది కూడా ఉంది. చాకల్ గట్టులో కూడా ముఖ్యంగా అరుదైనటువంటి వన్యప్రాణులు కూడా అక్కడ ఉన్నాయి. వాటిలో కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా, అటవీ శాఖ ప్రత్యేకంగా జింకల పేరుతో పెద్ద ఎత్తున ఒకటి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక సాగర్ నుండి శ్రీశైలం వరకు 120 కిలోమీటర్లు లాంచీ ప్రయాణానికి క్రూయిజ్ కెప్టెన్లు కీలకంగా ఉంటారు. లాంచీలో పర్యాటకుల భద్రతకు పెద్దపీట వేస్తున్నారు. లాంచీలో ప్రయాణికులకు లైఫ్ జాకెట్లు ఇవ్వడంతో పాటు 2 కెప్టెన్స్, 4 స్విమ్మర్స్ ఉంటారు. ఈ బోట్ లో కీలకమైనటువంటి కెప్టెన్ అయితే మీరున్నారు. ఎట్లా దీది, ఎన్ని ఇంజన్లు ఉంటాయి, ఇది ఎంత స్పీడ్తో వెళ్తుంది, ఎట్లా ఉంటుంది? ఈ బోట్కి 2 ఇంజన్లు ఉంటాయి సార్. 2 ఇంజన్లు మినిమం గంటకు 20 కిలోమీటర్ ప్రయాణంతో మనం 120 కిలోమీటర్ ప్రయాణం చేస్తాం. మినిమం 6 నుంచి 6.5 గంటల సమయం మనకు పడుతుంది. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వెళ్ళే బోట్లు ఎప్పుడైనా మధ్యలో ఆగిపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అలాంటి సందర్భాలు అయితే నేను గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా సార్. అలాంటి సందర్భాలు అనేది ఎప్పటివరకు జరగలేదు, ఇంకా ముందు ముందు కూడా జరగదని అనుకుంటున్నాను సార్.
అక్క మహాదేవి గుహలు ఆధ్యాత్మికతకు చిహ్నాలు. ఆ అందాలను దాటుకుంటూ ముందుకు వెళ్తుంది ఈ బోటు ప్రయాణం. మధ్య మధ్యలో వచ్చే చిన్న చిన్న దీవులు పర్యాటకులను ప్రకృతి ప్రేమలో పడేస్తాయి. ఈ జీవితంలో ఒక్కసారైనా గాని ఈ ప్రయాణం చేస్తే జీవితానికి ధన్యమైద్దని మేమందరం కోరుకుంటున్నాము. ఈ ఆనందానికి అవధులు చెప్పటానికి కూడా ఈ ప్రకృతి పరంగా కూడా ఈ సోయగాలులకు ఈ కృష్ణమ్మ పర్వలు తొక్కుడుకు మేము ఆనందంగా ఈ లాంచ్ ప్రయాణం చాలా గొప్ప గొప్పగా చెప్పలేని విధంగా గొప్పతనం ఉందని మేమందరం కూడా కోరుకుంటున్నాము. ఈ లాంచ్ ప్రయాణంలో పర్యాటకులకు రకరకాల పక్షులు స్వాగత గీతాలు పలుకుతాయి. శ్రీశైలం చేరుకున్న తర్వాత మల్లన్న దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో సాక్షి గణపతి దర్శనం చేసుకుని డ్యామ్ సైట్ దగ్గర శ్రీశైలం ప్రాజెక్టు అందాలు చూసే అవకాశం ఉంటుంది. మొత్తంగా నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం లాంచ్ ప్రయాణం ఒక మధురానుభూతిని మిగులుస్తుంది. చూశారు కదా, 2 రోజుల పాటు సాగిన సాగర్ శ్రీశైలం లాంచ్ ప్రయాణాన్ని పర్యాటకులు ఎంతగానో ఎంజాయ్ చేశారు. ప్రకృతి అందాల మధ్య, కృష్ణమ్మ సోయగాల మధ్య ఎంతో హాయిగా 2 రోజుల పాటు ఈ జర్నీ అయితే సాగింది. ముఖ్యంగా తెలంగాణ పర్యాటకులు సూచించినటువంటి సూచనలతోటి ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఈ 2 రోజుల పాటు సాగినటువంటి ఈ బోట్ జర్నీ మాత్రం పర్యాటకులకు బెస్ట్ మెమరీగా మిగులుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్ TV9 నాగార్జున సాగర్. మడిసన్నాక కూసింత కళాపోసన ఉండాలి, మనసున్నాక ప్రకృతి ఒడిలో పరవశించాలి. అందుకోసం ఏ ఊటీకో కొడైకెనాల్కో వెళ్లాల్సిన అవసరం లేదు. అంతకు మించిన సహజ సోయగాల్ని కళ్ళారా చూసే అవకాశాన్ని కల్పిస్తోంది తెలంగాణ టూరిజం. ఎస్, సోమశిల టు శ్రీశైలం కృష్ణమ్మ ఒడిలో ప్రయాణం చూస్తేనే అద్భుత అనిపిస్తుంది. ఇక ప్రయాణిస్తే మనసంతా మహాద్భుతమే కదా. కార్తీక మాసం శివారాధనకు ప్రత్యేకం. శ్రీశైలం సందర్శనకు వెళ్ళాలి అనుకునే భక్తులకు, ప్రకృతి ప్రేమికులకు తెలంగాణ టూరిజం బంపర్ ఆఫర్ అందిస్తోంది. ఆ అద్భుత అవకాశమే అలలు కలలు కలగలిపి కృష్ణమ్మ ఒడిలో సాగే లాహిరి లాహిరి ప్రయాణం. ప్రత్యేక టూర్ ప్యాకేజ్ని పరిచయం చేసింది తెలంగాణ టూరిజం. అదే హైదరాబాద్ నుంచి దగ్గరలో ఉన్నటువంటి సోమశిల వరకు వెళ్తే, సోమశిల నుంచి శ్రీశైలం వరకు వాటర్లో జర్నీ చేసేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి టూర్ ప్యాకేజ్ని కూడా ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుండి శ్రీశైలం ప్రయాణంలో మొదటగా సోమశిలకు దాదాపు 3 గంటల జర్నీ చేసి చేరుకుంటాం. అక్కడి నుండి దాదాపు 6 గంటల పాటు రివర్ క్రూజ్ టూర్ మొదలవుతుంది. అంటే అసలు ప్రయాణం ఇక్కడి నుండి ప్రారంభం. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మపై ప్రకృతిని ఆస్వాదిస్తూ సాగే ఈ ట్రిప్ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ప్రతి దృశ్యం కమనీయం, ప్రతి క్షణం అనిర్వచనీయ ఆనందమే. మనం ఒకసారి విజువల్ ఒకసారి గమనిస్తే చుట్టూ కొండలు, మధ్యలో కృష్ణమ్మ. అయితే మనం చూసినట్టు ఇటు ఉత్తరవైపు చూసుకుంటే ఆంధ్ర, ఇటు రైట్ సైడ్ చూసుకుంటే తెలంగాణ. ఈ 2 బార్డర్ల మధ్యలో కృష్ణానది పైన బోట్లో ప్రయాణం చేస్తుంటే ఆహ్లాదమే వేరు. ఈ అంతా కూడా టైగర్ జోన్ అని చెప్పేసి ఇక్కడటువంటి స్థానికులు చెప్తున్నారు. చీమల దిబ్బ అనే చిన్న ఐలాండ్ కూడా ఉంది, జానర్లు ఎక్కువగా నివాసం ఉండేటువంటి ప్లేస్. దాంతోపాటుగా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో, తెలంగాణ బార్డర్ ఏదైతే ఉందో, ఇదంతా కూడా టైగర్ జోన్గా ఇక్కడటువంటి స్థానికులు ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే టైగర్స్ ఎక్కువగా వచ్చి వాటర్ తాగడానికి ఈ ప్లేస్కి వస్తుంటాయని చెప్తుంటారు. అదేవిధంగా సెల్ ఫోన్ సిగ్నల్ కూడా లేని ఇదొక ప్రాంతము. ప్రస్తుతం మనం ఈ జర్నీని ఎంజాయ్ చేయొచ్చు. ఈ జర్నీని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఈ టూరిజం ప్యాకేజీ కూడా ఎంచుకోవచ్చు అనేది టూరిజం అధికారులు చెప్తున్నారు. పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ స్పెషల్ క్రూజ్ టూర్ ఆఫర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ టూరిజం. 1 వేతో పాటు రౌండ్ ట్రిప్ టూర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్రూజ్ వచ్చేసి ఇప్పుడు సోమాశిల నుంచి శ్రీశైలమే ఉంటుంది. పర్ హెడ్ వీఆర్ చార్జింగ్ 2,000 రూపీస్ ఫర్ అడల్ట్ 1 వే బోత్ అవేస్ సోమశిల టు శ్రీశైలం అండ్ శ్రీశైలం టు సోమశిల వచ్చేసి 3,000 ఉంటుంది. సేఫ్టీ ప్రికాషన్స్గా ఎవ్రీ బాడీ హ్యాస్ టు వేర్ ది లైఫ్ జాకెట్. నేను అందరినీ లైఫ్ జాకెట్ వేయమని పర్టికులర్గా చెప్తున్నాను. ఇప్పుడు అకామిడేషన్ ప్రాబ్లం ఉంది కార్తీక మాసం కాబట్టి, ఇది ఓన్లీ నవంబర్ వరకు మేము 1 వే ఆపరేట్ చేస్తున్నాము, ఓన్లీ బోట్ రివర్స్ క్రూజ్. డిసెంబర్ నుంచి సబ్జెక్ట్ టు అవైలబిలిటీ ఆఫ్ ద రూమ్స్ మనము రోడ్ కమ్ రివర్ క్రూజ్ ఆపరేట్ చేస్తాము. అది హైదరాబాద్ నుంచి బై రోడ్ వస్తుంది.
వస్తుంది బస్సు సోమశిల వరకు, సోమశిల నుంచి శ్రీశైలం బై బోట్ ఉంటుంది. ఈ నెల మొత్తం ఎవ్రీ సాటర్డే సోమశిల టు శ్రీశైలం ప్యాకేజ్ టూర్ ఉంటుంది. ఈ ప్రయాణం తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో ఎక్కువ ఆనందాన్ని అందిస్తోంది. ఓవైపు ఆహ్లాదం, మరోవైపు ఆధ్యాత్మిక పరిమళాల మధ్య సాగుతుంది. కృష్ణానదిలో దాదాపు 120 కిలోమీటర్ల అలలపై ప్రయాణం ఎంటర్టైన్మెంట్తో పాటు సెక్యూరిటీకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. బోటులో సకల సౌకర్యాలు ఉంటాయి. ప్రతి ప్రయాణికుడికి విధిగా లైఫ్ జాకెట్ అందిస్తారు. చుట్టూ మైమరిపించే ప్రకృతి సోయగాలు, బోటులో పసందైన విందు, లైఫ్ ఇస్ జాయ్ఫుల్ అంటే ఇదే గురు అన్నట్టుగా ఉంటుంది ఈ జర్నీ. 6 గంటల్లో సోమశిల నుంచి శ్రీశైల శిఖరంకు చేరుకుంటుంది జల విహారం. మనిషి అనేటోడు జీవితంలో భూమి మీద పుట్టినమంటే ఇటువంటి టూర్ అనేది ఖచ్చితంగా చేస్తేనే మనిషికి అర్థం ఉంటుంది. సోమశిల నుండి శ్రీశైలం వరకు ఈ నీళ్ల దారి గుంటా ఇంతవరకు ఎవరైనా ప్రయాణం చేయకుంటే ఉంటే ఖచ్చితంగా ప్రయాణం చేసి ఎంజాయ్ చేయగలరని మేము కోరుచున్నాం. ఇలా ప్రకృతి అందాలను ఆస్వాదించడం కోసం కొంత సమయం కేటాయిస్తే మనసుకు నిజంగానే గాల్లో తేలినంత థ్రిల్గా ఉంటుంది. ఆ ఫీల్ గుడ్నెస్ ను ఎంజాయ్ చేయాలంటే తెలంగాణ టూరిజం అందిస్తున్న ప్యాకేజీని క్యాచ్ చేయండిక. టోటల్గా టూర్ ప్యాకేజ్ ఇది. అదేవిధంగా కార్తీక మాసం సందర్భంగా ఈ నవంబర్ వరకు మాత్రమే, కేవలం ఒకరోజు మాత్రమే ఈ ట్రిప్ను టూరిజం డిపార్ట్మెంట్ భక్తులకు ఇటు పర్యాటకులకు అందిస్తుంది. ఇటు ప్రకృతి అందాలు, ఇటు అదేవిధంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా ఈ టూర్ అనేది ఆద్యంతం సాగింది. విడుదల సంపత్తో ఎలందరెడ్డి, TV9 శ్రీశైలం నుండి.